పేరు అండి జేకే గారు గురువు గారు ప్రోగ్రామ్స్ టీవీలో చూసి మేము గుడివాడ వచ్చి గురువు గారిని సంప్రదించగా పేరు చేంజ్ చేసి కోర్సు రాయమన్నారండి అప్పటి వరకు నాకున్న దుర అలవాట్లు కానీ ఏఈ నేను ఎక్కడ పోయినా నాకు మారలేదు జేకే గారు గురువు గారి దగ్గరకు వచ్చిన తర్వాత ఆయన ఇచ్చిన కోర్సు రాసిన తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా సిక్స్ ఇయర్స్ అవుతుందండి ఈ సిక్స్ ఇయర్స్ లో నాకు ఏ అలవాట్లు కానీ డ్రింకింగ్ అలవాటు గాని అన్నీ మానేశానండి ఫైనాన్షియల్ గా కూడా గురువు గారి దగ్గరకు వచ్చిన తర్వాత బాగా సెటిల్ అయిపోయి ఉన్నామండి కాబట్టి గారి దగ్గరకు వచ్చిన తర్వాత నేను చాలా సంతోషంగా ఉన్నాను కాబట్టి మీరు కూడా ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు గురువుగారిని సంప్రదించిన మీకు మంచిగా జరుగుతుందని నేను తెలియజేస్తున్నానండి ఓం నమస్ శ్రీ మాత్రే నమ పాల్గొన మాసంలో ఏకాదశి రోజున గనక ఉసిరిక చెట్టు వద్ద ఎలా గనక మీరు చేశారు అంటే ఇహపరమందు సర్వ సౌఖ్యములు పొందడమే కాకుండా కోరిన కోరికలు తీరతాయని చెప్పి మన ఋషులు మునులు తెలియచేస్తూ ఉన్నారు మనకి పాల్గొన మాసంలో ఏకాదశికి చాలా విశిష్టత కలిగినదని అందరికీ తెలుసు అయితే ఈ ఏకాదశి రోజున మీరు తెల్లవారుజాముని ఉసిరిక చెట్టు వద్దకు వెళ్ళి విష్ణుమూర్తిని ఆరాధన చేయాలి అదేవిధంగా ఔపాలతో పరమండం ఉండి ఆ స్వామివారికి ఉసిరిక చెట్టు దగ్గరికి వెళ్ళి స్వామివారు ఫోటో పెట్టి ఈ యొక్క పరమండాన్ని నివేదన చేసి విష్ణుమూర్తి కస్తోత్రం కానీ ఓపిక ఉన్నవారు సహస్రనామం కానీ చదివి మీ సంకల్పాన్ని చెప్పుకోండి ఇలా ఎవరైతే చేస్తారో వారికి విశేష ఫలితాలు కలిగినాయి మీరు చేయవలసింది ఆ రోజున ఒంటిపూట భోజనం చేసి ఆ రోజంతా కూడా లక్ష్మీనారాయణని ధ్యానిస్తూ మీరు ఏ సంకల్పం చేతనైతే మీరు ఆ విష్ణుమూర్తిని వేడుకుంటూ ఉన్నారో ఆ సంకల్పాన్ని పదే పదే తలుచుకుంటూ ఆ స్వామి యొక్క అనుగ్రహం మీకు కలిగినట్లుగా భావన చేసుకోండి ఎందుకనంటే పాల్గొన మాసంలో ఏకాదశి రోజున ఎవరైతే విష్ణుమూర్తి ఆరాధన చేస్తారో వారికి విశేష ఫలితాలు కలిగినట్లుగా మన పురాణాలు తెలియచేస్తూ ఉన్నాయి అందులో భాగంగా మనం ఒక కథ కూడా చెప్పుకోవచ్చు ఏమిటి అనంటే భూమంతా జలమయమైనప్పుడు సాక్షాత్తు బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి గురించి తపస్సు చేస్తూ ఆ స్వామికి ఆ విష్ణుమూర్తి ప్రసన్నమైనప్పుడు బ్రహ్మదేవుడి యొక్క కంటి నుండి ఆనంద బాష్పాలుగా ఒక నీటి బిందువు భూమి మీద పడితే అది ఉసిరిక చెట్టుగా మారినట్లుగా మన పురాణాలు తెలియచేస్తూ ఉన్నాయి అందువల్ల ఆ విష్ణుమూర్తి యొక్క అవతారంగా భావించి ఆ స్వామి యొక్క అనుగ్రహం పొందటం కోసం ఈ ఏకాదశి రోజు మనం ఆ ఉసిరిక చెట్టు వద్ద ఆ స్వామిని మనస వాచ కర్మణ మనం వేడుకుంటే తప్పకుండా విశేష ఫలితాలు కలుగుతాయి విశేష ఫలితాలు అంటే మీకు ఎటువంటి కోర్కెలున్నా తీరుతాయి పెళ్లి కాని వారు ఈ చిన్న క్రియ చేస్తే వారికి వివాహాలు అవుతాయి మరి సంతానం కోసం ప్రయత్నాలు చేస్తున్నవారు ఆ స్వామిని ఆ రోజు ఉసిరిక చెట్టు దగ్గర లక్ష్మీనారాయణ గనక మీరు వేడుకుంటే శీఘ్రమే సంతానం కలుగుతుంది ముఖ్యంగా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వారు ఆ ఉసిరిక చెట్టు వద్ద ఆ స్వామిని మనస వాచ కర్మణ వేడుకుని ఆ రోజంతా కూడా లక్ష్మీనారాయణు యొక్క ధ్యానం చేస్తూ ఉన్నట్లయితే సంకల్ప సిద్ధి చేస్తూ ఉన్నట్లయితే ఆ రోజంతా స్వామి అనుగ్రహంతో మీ కోరిక తీరినట్లుగా భావన చేయటమే సంకల్పము అని చెప్పుకుంటూ ఉన్నాం కదా మనం రేపు ఏకాదశి సోమవారం రావటం అది కూడా ఈ పాల్గొన మాసంలో ఆ విష్ణుమూర్తిని ఎవరైతే మనసా వాచ వేడుకుంటే సహజంగానే మనకి విశేష ఫలితాలు కలుగుతాయి మరి ఏకాదశి రోజున ఉసిరిక చెట్టు దగ్గర చేయటం వల్ల సత్వరమే మన కోరికలు తీరి మీ కుటుంబ సభ్యులందరూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఆనందంగా ఉండగలుగుతారు ఇది మీకు నమ్మకం ఉంటే ఆచరించి చూడండి దాని ఫలితం చాలా అద్భుతంగా ఉంటుంది మేం చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకేఆర్ టీవీ మా జేకేఆర్ భక్తిని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శివ